हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल ज्वाला व्लॉग्स। मनम शिवुडु मूडव कन्नुतो कामान्नि ఎలా దహించాడో తెలుసుకునే కథ గురించి తెలుసుకుందాం। శివుడు తన మూడో కన్ను తెరవడం గురించి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది। భారతదేశంలో ప్రేమ ఇంకా కామానికి ప్రత్యేకంగా ఒక దేవుడు ఉన్నాడు। అతని పేరే కామదేవుడు। కామ అంటే కామం అని అర్థం। మన భారతదేశంలో కామం గురించి ప్రత్యేకంగా సూటిగా మాట్లాడడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు। కథలో ఏం జరుగుతుందంటే, కామదేవుడు ఒక చెట్టు వెనక దాక్కుని శివుని హృదయంలోకి ఒక మన్మద బాణాన్ని విసురుతాడట। దాంతో శివుడికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది। కాబట్టి శివుడు జ్వలించే తన మూడో కన్నును తెరిచి కామదేవుణ్ణి కాల్చి బూడిద చేస్తాడు। సాధారణంగా అందరికీ చెప్పే కథ ఇది। దీని ఆధారంగా శివునికి ఇంకా కామదేవునికి సంబంధించిన ఈ కథకి ఒక కోణం కూడా ఉంది। శివుడు యోగం దిశగా కృషి చేస్తూ ఉన్నాడు। అంటే అతను కేవలం పరిపూర్ణత్వం కోసం మాత్రమే కాదు, అతను అపరిమత్వం కోసం కృషి చేస్తున్నాడు। శివుడు తన మూడో కంటిని తెరిచినప్పుడు కాముడు అంటే తన సొంత కామ వాంఛాన్ని పెరగడాన్ని చూసి దాన్ని దహించాడు। మెల్లగా అతని శరీరం నుండి బూడిద బయటికి వచ్చింది। లోపల ఉన్న ప్రతిదీ కూడా మంచికే అంతమొందించబడిందని ఇది తెలియజేస్తుంది। మూడవ కన్ను తెరవడం ద్వారా తనను తాను భౌతికతను అతీతమైన ఒక పార్వస్యాన్ని చూశాడు। ఇక భౌతికతకు సంబంధించిన నిబంధనలు అన్నీ పడిపోయాయి। శివుని మూడవ కన్ను అంటే అసలు ఏంటో తెలుసుకుందాం। మూడవ కన్ను అనేది భౌతికం కానీ దాన్ని చూడగలిగే కంటిని చూస్తుంది। మీరు మీ చేతిని చూసినప్పుడు అది కాంతిని అడ్డుకుని పరావర్తనం చెందుతుంది కదా, కాబట్టే మీరు దాన్ని చూడగలుగుతున్నారు। మీరు గాలిని చూడలేరు, ఎందుకంటే అది కాంతిని అడ్డుకోదు, కానీ గాలిలో కొద్దిగా పొగ ఉంటే మీరు దాన్ని చూడగలుగుతారు కదా, ఎందుకంటే మీరు కేవలం కాంతిని అడ్డుకునే దాన్ని మాత్రమే చూడగలుగుతారు। కాంతిని తనలో నుంచి వెళ్ళనిచ్చే దేన్ని మీరు చూడలేరు। ఇంద్రియాలు అయిన ఈ రెండు కళ్ళ స్వభావం కూడా ఇదేనండి। మీరు భౌతికమైన దాన్ని చూడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం అంతర్ముఖులు అవ్వడమే। మనం మూడవ కన్ను అన్నప్పుడు మనం ప్రతీకాత్మకంగా ఈ రెండు ఇంద్రియ నేత్రాలు చూడలేని దాన్ని చూడడం గురించి మాట్లాడుతున్నాము। ఇంద్రియ నేత్రాల దృష్ట్యా బాహ్యం వైపుగా ఉంటుంది। మూడవ కన్ను అనేది మీ అంతర్ఘాతాన్ని అంటే మీ స్వభావాన్ని ఇంకా మీ ఉనికి స్వభావాన్ని చూడడం కోసం, అదేదో మీ నుదుటి నుండి మొలిచేదో లేదా పొడుచుకొని వచ్చేదో కాదండి, భౌతికమైన అతీతమైన దాన్ని గ్రహించగలిగే ఈ దృష్టికోణాన్నే మూడవ కన్ను అంటారు। జీవితాన్ని ఒక్కసారి మూడో కంటితో చూద్దామా? మరొక అంశం ఏంటంటే, ఇంద్రియ నేత్రాలు కర్మ చేత చాలా కలుషితం చేయబడి ఉంటాయి। కర్మ అంటే గత చర్యల తాలూకు మిగిలిపోయిన జ్ఞాపకం। మీరు చూసే ప్రతిదీ కూడా ఈ కర్మ స్మృతులచే ప్రభావితం చేయబడుతూ ఉంటుంది। మీరు అలా కాకుండా ఉండేలా చేయనే చేయలేరు। మీరు ఎవరి వంకై చూస్తే మీరు ఇలా ఆలోచిస్తారో, అతను బాగున్నాడు, అతను బాగోలేదు, అతను మంచివాడు, అతను మంచివాడు కాదు, మీరు దేన్ని కూడా అది ఉన్నట్టుగా చూడలేరు। ఎందుకంటే కర్మ శృతి మీ దృష్టిని ఇంకా చూడగలిగే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది। అది అన్నిటినీ మీ కర్మ ఉన్న విధంగానే చూస్తుంది, మీ గత స్మృతులు ఉన్న విధంగానే చూపిస్తుంది। ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలడానికి లోతుగా చొచ్చుకుపోగలిగేది ఇంకా జ్ఞాపకాల చేత కలుషితం కాబడినది అయిన ఒక కన్ను తెరవబడాలి। సంప్రదాయ పరంగా భారతదేశంలో జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు, ఎవరి మాటల్లో వినడం కాదు, లేదా సమాచారాన్ని పోగు చేసుకోవడం కూడా కాదు। తెలుసుకోవడం అంటే జీవనాన్ని తెలుసుకోవడానికి కొత్త దృష్టిని లేదా అంతర్దృష్టిని తెలుసుకోవడం। ఎంత ఆలోచించినా ఎన్ని తత్వాలు అల్లుకున్నా అది మీ మనసులో స్పష్టతని తీసుకురాలేదు। మీరు సృజించే ఆ తర్క సంబంధమైన స్పష్టత చాలా తేలికగా చెదిరిపోవచ్చు, క్లిష్ట సమయాల్లో అది పూర్తిగా గందరగోళంలో పడిపోతుంది। సంపూర్ణమైన స్పష్టత వచ్చే ఆ అంతర్దృష్టిని తెరుచుకున్నప్పుడు మాత్రమే మీలోని ఈ స్పష్టతని ఈ ప్రపంచానికి ఏ వ్యక్తికి కూడా ఏ పరిస్థితి కూడా చెదరగొట్టలేదు। నిజమైన జ్ఞానం కలగాలంటే మీ మూడవ కన్ను తెరవబడాల్సిందే। శివుని మూడవ కంటి కథ ఇంకా ఆ చిహ్నం వెనుక దాగి ఉన్న విషయాలు, మనిషికి నిజమైన జ్ఞానం కలగాలంటే మూడవ కన్ను తెరవబడాలనే విషయం గురించి తెలుసుకున్నాం కదా। మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్।